గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్ లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం రాకి రోజు చంద్రగ్రహణం అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం. అన్నా చెల్లెలు అక్కాతమ్ముళ్ళ అనుబంధానికి ఆత్మీయత అనురాగాలకు ప్రతిబింబంగా నిలిచే పండుగ రక్షాబంధన్. ఈ రాఖీ పర్వదినం రోజున చంద్రగ్రహణం సంభవించనుంది. ఆగస్టు 7న వచ్చే శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం మకర రాశిలో గ్రహణం ఏర్పడనుందని వివరించారు. ఈ చంద్రగ్రహణం రాత్రి 10:47 ప్రారంభమై రాత్రి 12:48 ముగుస్తుందని చెప్తున్నారు. అందుకే ఈ రోజు మధ్యాహ్నం 1:47 భోజనం ముగించవలసి ఉంటుందని సూచిస్తున్నారు. రక్షాబంధం చేసుకునేవారు ఉదయం 11:00 రక్షణ కట్టుకోవాలని సూచించారు. కొత్త జన్యాలను వేసుకునేవారు ఉదయం 10:30 కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని తెలిపారు. దేవాలయాలలో ఉదయం 10:47 ధూప దీప నైవేద్యాలను పూర్తి చేసి ఆలయ ద్వార బంధనం చేసి భక్తులకు దర్శనం నిలిపివేయాలని సూచిస్తున్నారు. ఎవరైనా తద్దినాలు పెట్టుకునే వారు ఉంటే మధ్యాహ్నం 12:00 ఆచారాలన్నీ ముగించాలి. ఈ ఏడు ఉపనయనం చేసుకున్న వటువులకు ఉపకర్మ చేయడానికి వీలు లేదని చెప్పారు. అయితే ఋగ్వేదాలు భాద్రపద శుద్ధ త్రయోదశి సోమవారం రోజు, యజుర్వేదాలు భాద్రపద శుద్ధ పౌర్ణమి బుధవారం రోజు ఉపకర్మ ఆచరించాలని తెలిపారు. రాఖీ రోజు యజ్ఞోపవీత దారణ చేసుకునేవారు సోమ మంగళవారాల్లో 2 సార్లు యజ్ఞోపవీత దారణ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.